ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. ఓ చిన్న వివాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఒక్క వ్యక్తిని 10 మంది కలిపి కొట్టారు. కుటుంబం ముందే చితకబాదారు. అడ్డుకున్న భార్యను వదలలేదు. ఆమె గర్భవతిని కూడా చూడలేదు. ఫలితం 2 ప్రాణాలు. కళ్ళ ముందే భర్తను కోల్పోయింది. అంతేకాదు కడుపులో బిడ్డను కూడా. ఈ లోకాన్ని చూడకముందే ఆ బిడ్డ ప్రాణాలు కోల్పోయాడు. ముంబైలో జరిగింది ఈ దారుణం ఘటన వింటే కళ్ళంట నీరు కారడమే కాదు, ఒంట్లో రక్తం కూడా మరుగుతోంది. ముంబైకి చెందిన ఆకాష్ మీన్ అనే వ్యక్తి హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్నాడు. అతని భార్య గర్భిణి. ఆకాష్ మీన్ తన తల్లిదండ్రులకు కారు గిఫ్ట్ గా ఇద్దామని ముంబైకి వెళ్లాడు. కారు డెలివరీ ఆలస్యం కావడంతో షోరూం నుండి ఆకాష్, గర్భిణి అయిన తన భార్య బైక్ పై రిటర్న్ అవ్వగా ఆకాష్ తల్లిదండ్రులు ఆటోలో వెళ్లారు. ఇంతలో ఓ ఆటో డ్రైవర్ ర్యాష్ గా డ్రైవ్ చేస్తూ ఆకాష్ బైక్ ను ఓవర్టేక్ చేశాడు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఎవరూ తగ్గకపోవడంతో చినికి చినికి గాలివాన్లా మారి కొట్లాటకు దారితీసిందది. ఇంకా గొడవ పెద్దది కావడంతో ఆటో డ్రైవర్ తన స్నేహితులకు ఫోన్ చేయగా 15 మంది వచ్చి ఆకాష్ పై దాడి చేశారు. ఆకాష్ ను కాపాడుకోవడానికి అడ్డం వెళ్లిన భార్య తల్లిదండ్రులపై విచక్షణ రహితంగా దాడి చేశారు. అడ్డుకున్నా వదల్లేదు, కింద పడిపోయినా వారిని తన్నారు, పిడుగుద్దులు కురిపించారు. మహిళలని కూడా చూడలేదు ఆ దుర్మార్గులు. కొట్టి కొట్టి ఆకాష్ ప్రాణాలు తీసేశారు. ఈ దాడిలో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. గర్భిణి అయిన ఆకాష్ భార్యపై కూడా దాడి చేయడంతో ఆమె కడుపులో ఉన్న చిన్నారు చనిపోయింది. ఆకాష్ తండ్రికి కన్నుపోగా తల్లికి తీవ్ర గాయాలయ్యాయి. చివరికి చిన్న వివాదమే 2 ప్రాణాలను తీసేస్తుంది. అక్టోబర్ 12న జరిగిన ఈ దాడి దృశ్యాలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిజంగా ఇది చాలా దారుణమైన ఘటన కదా. చిన్న వివాదానికి కొట్టి చంపడం కిరాతకం. గర్భిణి అని కూడా చూడకుండా కొట్టడం అంటే అంతకంటే దుర్మార్గం ఇంకోటి ఉండదు. వారు కొట్టిన దెబ్బలకు పాపం కడుపులోనే నెలల బిట్ట కన్నుమూస్తుంది. ఈ దాడిపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్లు వస్తున్నాయి. ఇప్పటికే పోలీసులు 9 మందిని అరెస్ట్ చేశారు. కేసులు, పోలీసులు, కోర్టులు, జైలు, శిక్ష, వీటిపై ఇప్పుడు ఎవరికి భయం ఉంది? వాటి గురించి ఆలోచించేవారు ఎవరున్నారు? గొడవ జరిగితే వెనక ముందు చిన్న పెద్ద అనే తేడా లేకుండా రెచ్చిపోతున్నారు. గ్యాంగ్లను పిలిచి దాడులు చేసేస్తున్నారు. సాటి మనిషి అని కూడా చూడకుండా ప్రాణాలు తీసేస్తున్నారు. చిన్న వివాదాలకే దాడులకు తెగబడుతున్నారు. కొన్ని అల్లరి ముక్కలు, గ్యాంగ్లు అమాయకులపై రెచ్చిపోతున్నారు. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.